రోజు మనం భిన్నాల గుణకారానికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు చూస్తాము కత్తిరించింది తాను తీసుకున్న రిబ్బన్ ఎంత మీనా ఎంత పొడుగైన రిబ్బన్ తీసుకుందో తెలుసుకోవడానికి తొమ్మిది బై పది మీటర్లో రెండు బై మూడు భాగం ఎంతవుతుందో తెలుసుకోవాలి ఇక్కడ ఒక రిబ్బన్ పొడుగు ఒక మీటర్ అనుకోండి దీన్ని పది సమాన భాగాలుగా కత్తిరిస్తే అందులో తొమ్మిది భాగాలను తొమ్మిది బై పదిగా వ్యక్తీకరిస్తాము మనం అందులో రెండు బై మూడు భాగం కావాలంటే దానికోసం మనం తొమ్మిది భాగాలను మూడు సమాన భాగములుగా చెయ్యాలి మరియు అందులో రెండు భాగములు తీసుకోవాలి మీరు చూసినట్లయితే మీనా మొత్తం పది భాగాల్లో ఆరు భాగాలను తీసుకుంది అందువల్ల మనం తాను తీసుకున్న రిబ్బన్ పొడుగు ఆరు బై పది మీటర్లని చెప్పవచ్చు దీన్ని సూక్ష్మరూపం అంటే సింప్లెస్ట్ ఫామ్లో మూడు బై ఐదు మీటర్లుగా చూపించవచ్చు దీన్ని మనం గణితంలో గుణకారం ఉపయోగించి సాధిస్తాము ఏ విధంగానంటే ఇక్కడ తొమ్మిది బై పది మీటర్ల రిబ్బన్లో రెండు బై మూడు భాగం కోసం మనం రెండు బై మూడు ఇంటూ తొమ్మిది బై పది చేస్తాము ఇక్కడ మనం లవములను మరియు హారములను వేర్వేరుగా గుణించాలి కానీ గమనిస్తే తొమ్మిది మూడుతో భాగించబడుతుంది అదేవిధంగా పది రెండుతో భాగించబడుతుంది అలా భాగించిన తర్వాత మనకు వచ్చే పొడుగు మూడు బై ఐదు మీటర్లు తదుపరి ఉదాహరణ ఒక పెద్ద పాత్రలో లీటర్ల పాలు ఉన్నాయి ఒకవేళ హరీష్ అందులో ఒకటి బై నాలుగు భాగాన్ని తాగితే అతను ఎన్ని లీటర్ల పాలు తాగాడు చెప్పండి హరీష్ ఒకటి ఒకటి బై రెండు లీటర్లలో ఒకటి బైనాల్గవ భాగాన్ని తాగి ఉంటే అతను తాగిన పాలు ఒకటి బై నాలుగు ఇంటూ ఒకటి ఒకటి బై రెండుల లబ్ధంతో తెలుసుకోవచ్చు దీన్ని సాధించడానికి మొదటగా మనం మిశ్రమ భిన్నం ఒకటి ఒకటి బై రెండును అపక్రమ భిన్నంగా మార్చాలి దానికోసం హారం రెండును పూర్ణాంక భాగం ఒకటితో గుణించాలి మరియు లవముకు ఫలితం రెండును కలపాలి దానివలన మనకు అపక్రమ భిన్నం యొక్క లవము మూడు లభిస్తుంది తర్వాత మనం హారము రెండును అలానే ఉంచుతాము అందువల్ల ఒకటి ఒకటి బై రెండు యొక్క అపక్రమ భిన్నం మూడు బై రెండు అవుతుంది ఇప్పుడు రండి ఒకటి బై నాలుగు ఇంటూ మూడు బై రెండుల లబ్ధం అవుతుందో తెలుసుకుందామా ముందు వీడియోలో మనం రెండు భిన్నాలను గుణించడానికి వాటి ముందుగా వాటి లవములను మరియు హారములను వేర్వేరుగా గుణించి ఫలితమును లవముల లబ్ధం బై హారముల లబ్ధంగా రాస్తాము ఈ రకంగా ఇక్కడ లవములు ఒకటి మరియు మూడుల లబ్ధం ఫలితంలోని లవమౌతుంది తరువాత హారములు నాలుగు మరియు రెండు గుణించగా వచ్చిన ఫలితం ఫలితంలోని హారము ఎనిమిదవుతుంది ఈ రకంగా ఒకటి బై నాలుగు ఇంటూ మూడు బై రెండు ఇజ్ ఈక్వల్ టు మూడు బై ఎనిమిది అందువల్ల మనం హరీష్ మూడు బై ఎనిమిది లీటర్ల పాలు తాగాడని చెప్పవచ్చు ఈ రోజు మనం చూశాం భిన్నాల గుణకారానికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు తరువాతి వీడియోలో భిన్నాల గుణకారం మరియు కొన్ని సాధారణ తప్పులకు సంబంధించిన కొన్ని అపోహలను చూస్తాము